వైద్య శాస్త్ర చరిత్రలో ఇదో అద్భుతం. అసాధ్యం అనుకున్న పన్ని సుసాధ్యం చేసి ఓ పిల్లాడికి పునర్జన్మనిచ్చారు ఇజ్రాయెల్ డాక్టర్లు. శరీరం నుంచి వేరైన తలను తిరిగి అతికించి చరిత్ర సృష్టించారు. ఇజ్రాయెల్ డాక్టర్లు సాధించిన ఈ ఘనతకు ప్రపంచమే దాసోహమైంది. జోర్డాన్ వాలీకి చెందిన సులేమాన్ అనే 12 ఏళ్ల అబ్బాయికి జరిగింది ఈ ఆపరేషన్. సులేమాన్ కు సైకిల్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సైకిల్పై తమ వాలీ మొత్తం తిరిగేవాడు. ఓ రోజు సైకిల్ మీద షికారు కొడుతూ ఉండగా సులేమాన్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సులేమాన్ మెడ పొత్తి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. స్కాన్ చేసిన తర్వాత సులేమాన్ పరిస్థితి చేయి దాటిపోయిందని డాక్టర్లు చెప్పారు. తలతో వెన్నెముకను కలిపి ఉంచే భాగం వేరైందని చెప్పారు. సులేమాన్ ను హదస్సాలోని ఇన్ కరెమ్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అక్కడ డాక్టర్ ఓహద్ ఇవాన్ సులేమాన్ కేసును టేకప్ చేశారు. బాలుడి పరిస్థితిపై తన ట్రామా ఆర్థోపెడిక్ టీమ్ తో కలిసి రివ్యూ చేశారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. కొన్ని గంటల పాటు శ్రమించిన తరువాత వెన్నెముకను తనను కలిపి ఉంచే లెజ్మెంట్ ను తిరిగి అతికించగలిగారు. ఈ ఆపరేషన్ కు సాంకేతికతతో పాటు డాక్టర్ ఇవాన్ సుదీర్ఘ అనుభవం ఎంతో తోడైంది. కొన్ని నెలల్లోనే సులేమాన్ తిరిగి నిలబడగలిగాడు. మృత్యు ఒడిలో ఉన్న బాలుడి ప్రాణాన్ని తమ నైపుణ్యంతో కాపాడిన డాక్టర్ ఇవాన్ ను ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు మెచ్చుకుంటున్నారు. శరీరం నుంచి విడిపోయిన తలను తిరిగి అతికించడం అంటే సులేమాన్ కిది నిజంగా 2వ జన్మే. ఈ జన్మకు డాక్టర్ ఇవాన్ మాత్రమే దేవుడు.